మీరు ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు. వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్గా ఉన్నాడు. మ్యాటర్ తెలిసిన 24 అవర్స్లో పెళ్లి ఫిక్స్ చేశారు సార్. నా వల్ల తప్పు జరిగిపోయింది పద్మ, నేను అర్జెంట్గా సితారం చూడాలి. అయ్యా, పెళ్లి కూతుర్ని పిలిపించండి. సార్ ఇక్కడ కూర్చోండి, బెటర్ ఫీల్. చూసావరా సీతారా ఎంత డల్గా ఉందో, తనకి పెళ్లి ఇష్టం లేదు అనుకుంటా. పక్కనున్న చూసారా ఎంత సాలిడ్గా ఉన్నాడు, వాడికి చాలా ఇష్టం అనుకుంటా. తనకి ఏం కోసం కష్టపడుతుంటే నేనే అనవసరంగా డిస్టర్బ్ చేశా. ఇప్పుడు తనకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను రా. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఈ పెళ్లి ఆపిస్తారా సార్? తన కోలాపి ఆ అమ్మాయి ఒక్కతే డిస్టర్బ్ అయింది, ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే వీళ్ళంతా డిస్టర్బ్ అయ్యారు. ఏంట్రా కుమ్మేసేది, ఏంట్రా కుమ్మేసేది? అయినా అమ్మాయి మిమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతో ఏంటు? అవునా బాబు, ఫోటోగ్రాఫర్ పెళ్లి కూతురు కాస్త నవ్వమని చెప్పాయా? స్మైల్ లేకపోతే ఫోటోస్ లో బాగోదు. అంటే కోపం లేనిటేగా, నేనంటే దానికి ఇష్టం రా. సార్ 10 నిమిషాలు పెళ్లి పెట్టుకుని ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్? ఆ స్మైలరే నా కాన్ఫిడెన్స్. ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదు రా. జరిగిపోతుంది సార్. ఒక్క నిమిషం నాన్న. ఏంటమ్మా? నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏంటి నువ్వు అనేది? నేను ఒక్కరిని ప్రేమిస్తున్నాను, అతను ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ, ఎవడ వాడు? అదిగో అతనే. హైదరాబాద్ లో నంబర్ 1 రేసర్. ఏనా సార్? మీరు రేసర్ ఏంటి సార్? నాన్న నీ కాబోయే అల్లుడు పెద్ద జాకీ అనేగా ఈ పెళ్లి ఫిక్స్ చేశావు, కానీ నేను ప్రేమించిన వాడు ఇంతకన్నా గొప్ప జాకీ. జాకీయా? నాన్న నీకు కావాల్సింది నీ రేస్ కోర్స్ చూసుకుని మగాడు. మోస్ట్ వాంటెడ్ జాకీ కావాలి, అంతేగా ఆ క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. ఇదేంట్రా ఇలా ఇరికించింది? వీళ్ళిద్దరికి పోటీ పెట్టండి, ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. వాడితోనా? వాడితో నాకు పోటీ ఏంటి? ఏ ఓడిపోతావని భయమా? నీకు నిజంగా దమ్ముంటే తనతో పోటీ పడి గెలు, అప్పుడు నీ ముందు తలంచుకుని తాళి కట్టించుకుంటా. ఓకేనా? అర్థావా? ఏంటి ఏంటి ఆడేది? అందరి ముందు నా పరువు తీచావు కదే. రాజీవ్ రెడ్డి, నాన్న నా కొడుకు ఆడతాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. రెడ్డి, నీ కూతురు మాట్లాడిందంటూ తప్పేం లేదు. నువ్వు తనకి మొగుడిని తేవాలనుకున్నావు, కానీ నీ కూతురు తనకి కాబోయే మొగుడు మగాడు కావాలనుకుంది. గుడ్, రారా. ఈ మహేందర్ రెడ్డి కొడుకు సిద్ధార్థ రెడ్డి మగాడు. పురుషానికి కేర్ ఆఫ్ అడ్రస్, గెలుపుకి పర్మనెంట్ అడ్రస్. 20 ఏళ్ళగా కనపడకుండా పోయిన నా కొడుకు తిరిగి వచ్చిన తర్వాత అడిగిన మొట్టమొదటి కోరిక ఏంటో తెలుసా?
నీ కూతురుతో పెళ్లి. అది కాదురా తను. హీల్ టేక్ ద ఛాలెంజ్. వచ్చే డర్బీ కప్ కి వీళ్ళిద్దరికి పోటీ. గెలిచిన తర్వాత ఇక్కడే నా కొడుక్కి పెళ్లి చేస్తా. ఆ పెళ్లికి వీళ్ళందరూ మళ్లీ రావాలి. విజయ గర్వంతో నా కొడుకు తలెత్తి తాళి కడుతుంటే తల దించి నీ కూతురు కట్టించుకోవటం వీళ్ళందరూ చూడాలి. భద్రా అమ్మాయిని ప్రేమించినంత ఈజీ కాదురా గుర్రం పందేయాలంటే. గుర్రం ఎక్కాలంటే గట్స్ ఉండాలి. గెలుపు అనేది మా బ్లడ్లోనే ఉంది. గెట్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. సరే కావాలనే చేశాను. కావాలని చేసావా? అవును, నేను ఒక ఎయిమ్ కోసం కష్టపడుతుంటే వాడేమో నన్ను ప్రేమ ప్రేమ అని టార్చర్ పెట్టాడు. ఇప్పుడు ఆ టార్చర్ ఏంటో వాడికి తెలిసి వస్తుంది. నాకు ఆ జాకీ గడిని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇంకా సిద్ధుగాడు వాడికి రేసులన్నా గుర్రాలన్నా పడదు. వాళ్ళు రేస్ లో కాన్సన్ట్రేషన్ పెడతారు, నేను నా ఎయిమ్ కి ఫోకస్ పెడతాను. అందుకే టైం గేట్ చేశాను. ఏంట్రా నీ ఆవేశం? ఇదేమన్నా బెట్టింగ్ గేమరా? ఇట్స్ లైఫ్. బెట్టింగ్ గేమ్ ని సీరియస్ గా తీసుకునేవాడిని. అలాంటిది మహేందర్ రెడ్డి కొడుకు వీడు. వీడికి ఎంత ఉండాలి నాన్న? నా కొడుకు గెలవాలి, ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి విన్నర్ అవ్వాలి. ఎంత దైద్యం పోలే, ఏ కొంపలో ఉండదు. నానొస్తున్నారు, ప్లీజ్ అమ్మా. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నువ్వే అడుగుమా, నువ్వు చెప్పమ్మా, ప్లీజ్ ఒక్కసారి అడగమ్మా, ప్లీజ్ అమ్మా. లక్ష్మి, ఏంటి మీ అమ్మతో డిస్కషన్? నానాది పైలట్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ అవుదామని సంతకం కావాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి. నిన్ను దూరంగా పంపించడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఆలోచనలు మార్కో. సిటీలో ఉన్న కోర్సు ఉంటే చూసుకో. షిట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. వామ్మో వామ్మో, ఏం స్టోక్ ఇచ్చింది సార్? పగబట్టి పందెం కట్టడమంటే ఇదే. మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు కానీ మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళిపోయి న్యూస్ పేపర్ ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రశాంతంగా బతికిద్దాం సార్. ఏం సార్ ఆలోచిస్తున్నారు? కొంపదీసి ఇప్పుడు మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుని గుర్ర పందాలకెళ్ళే దిక్కుమాల ఆలోచన రావట్లేదు కదా? ఒకసారి